ప్రీతియా? అవును, నా పేరు ప్రీతియే. మమ్మీ సారీ మేడం, మా మమ్మీ పేరు కూడా ప్రీతియే మేడం. ఎంత చక్కగా పెంచారు మీ పేరెంట్స్ మిమ్మల్ని. ఇక్కడే మాతో పాటు ఉండిపోతారా? అమ్మ అన్నావు కదా, అమ్మలా చూసుకుంటా. థ్యాంక్స్ మేడం. చా, ఎందుకు బాబు ఇవన్నీ? ఇవాటి నుంచి మీరిద్దరు మా బాధ్యత. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఆద్య వస్తుంది, ఆద్యతో పాటు ఆడుకుందరు, సరేనా? సూర్య, నువ్వు ఆద్య రూమ్ లో ఫ్రెష్ అవ్వు. ఫ్రెష్ అవ్వు నానా, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? ఏమైందన్నా, ఏమైనా ప్రాబ్లమా? మేడం, అది ఎక్కడ ఫ్రెష్ అవ్వాలో, ఏం బట్టలు వేసుకోవాలో అర్థం కావట్లేదు మేడం. సారీ నాన్న, అలవాట్లో వెళ్ళిపోయాను. ఒక్క నిమిషం ఆగు. ఇవాళకి ఆద్య బట్టలు వేసుకో, రేపు షాపింగ్కి వెళ్ళి కొత్త డ్రెస్సెస్ కొనుక్కుందాం, ఓకేనా? ఓకే మేడం. సారీ ఆద్య. సారీ ఏంటి రాహుల్, నీకు చాలాసార్లు చెప్పా నా వస్తువులు ముట్టుకుంటే నాకు నచ్చదని. నువ్వు నా ఫ్రెండ్ అయినా సరే నా థింగ్స్ ముట్టుకుంటే నాకు నచ్చదు. సారీ ఆద్య, పెన్నే కదా, రేపు కొత్తది కొనిస్తా. బాయ్ రాహుల్. సారీ సారీ సారీ, రేపు మన గ్యాంగ్తో ఫుట్బాల్. ఇంటికి ఎలాగ ఆలోచన చెప్తా, బాయ్. ఓకే బాయ్. మమ్మీ మమ్మీ, తొందర స్నాక్స్ పెట్టు, నేను వెళ్ళి ఆడుకోవాలి. హాయ్ తల్లి, వచ్చేసావా? నీకు ఒక సర్ప్రైజ్. ఏంటది? ఎనీ గెసెస్? ప్లేస్టేషన్? నో. గేర్ సైకిల్? నో. ట్యాబ్? ఐ నో ట్యాబే కదా. థ్యాంక్ యూ. దీనికంటే పెద్ద సర్ప్రైజ్ రా, చూపిస్తా. పద. ఆద్య, సూర్య. సూర్య, ఆద్య. హాయ్. హాయ్ చెప్పు నానా. హాయ్. సూర్య వాళ్ళన్నయ్య సిద్ధు, ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటారు. సూర్య నీ రూమ్ షేర్ చేసుకుంటుంది. వీళ్ళే నీ కొత్త ఫ్రెండ్స్. సరే, మీరు ఫ్రెష్ అయ్యండి, నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. సరే మమ్మీ. రెడీయా సూర్య? హా అన్నయ్య. పాత సూర్యలాగా ఉన్నావు సూర్య, ఎన్ని డేస్ అయింది నిన్ను ఎలా చూసి. సిద్ధు, ఆద్య వచ్చింది. ఎక్కడ? లోపల ఫ్రెష్ అవుతుంది. భయంగా ఉంది నాకు. ఎందుకు, ఏమన్నా అనిందా? చా, అదేం లేదు, కానీ నాకే ఎందుకో. ఆద్య, సిద్ధు మా అన్నయ్య. హాయ్. హాయ్ పిల్లలు, రండి. ఆద్య తీసుకోండి. ఏం సూర్య, నువ్వు ఆద్య ఫ్రెండ్స్ అయిపోయారా? హా మమ్మీ.
ఆద్య, ఆడుకోవడానికి వెళ్తా అన్నావు కదా, అప్పుడు సూర్యని సిద్ధు అని నేను కూడా తీసుకుని వెళ్ళు. ఓకే మమ్మీ. హలో ఆద్య. హా రాహుల్. ఇంటికి వస్తున్నా. వద్దు, మమ్మీతో బయటికి వెళ్తున్నా. రేపు ఆడుకుందాం, బాయ్. సరే బాయ్. ఏంటా ఆద్య, ఆడుకోవడానికి వెళ్తాను నువ్వు వెళ్లేదా? రాహుల్ వాళ్ళ మమ్మీతో బయటికి వెళ్తున్నాడంట మమ్మీ, రేపు వెళ్తాంలే. సరేలే, టీవీ అయినా చూడండి. ఏ ఛానల్ నీ ఇష్టం? కార్టూన్ నెట్వర్క్. పిల్లలు, మిమ్మల్ని 2 డేస్లో స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. మీరు ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు. రేపు షాపింగ్కి వెళ్దాం, కొత్త కొత్త డ్రెస్సెస్ కొనిస్తా. ఇప్పుడే వస్తాను. మమ్మీ, వాళ్ళని నా స్కూల్లోనే జాయిన్ చేయాలా? వేరే స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా. ఏమైందనా? ప్లీజ్ మమ్మీ, నా స్కూల్లో వద్దు. సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడెవరు? నా కూతురు. సెట్ అవడానికి టైం పడుతుంది, కానీ ఇబ్బంది పడకండి. మీకు ఏం చేయాలనిపిస్తే చేయండి, సరేనా? సరే సరే సార్. వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ సూర్య. భయంగా అనిపిస్తే లేపు, వస్తా. సరే సిత్తు. గుడ్ నైట్ సూర్య. ఆత్యా, ఆత్యా, సూర్య, ఆత్యా తీసుకో. థ్యాంక్స్ ఆత్యా. ఏమైంది? అందరు లేస్తారు. బ్రష్ చేసుకోవాలి సూర్య. ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు. నేను చేయితో చేసుకున్నారా? అవునా, ఇక్కడే ఉండు, నేను కూడా చేసొస్తా. మేడం సార్ మనకి ఫుడ్ పెట్టారు, కొత్త బట్టలు కూడా ఇచ్చారు. మనం ఏదైనా హెల్ప్ చేద్దామా? మనమేం చేయగలమే? చేయగలిగిందే పద. Thank you.
కిచెన్ కూడా నీట్గా ఉంది. ఎఫర్ చేశారు. సిద్ధు, ఏంటిది? సూర్య, ఏం చేస్తున్నావు? మేడం, మేము చేస్తాం మేడం పనులు, మీరు వెళ్ళండి. ఫస్ట్ అది ఇవ్వండి. మేడం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేడం, ఈ పనులన్నీ మేము చూసుకుంటాం. మీరేంటి, ఈ పనులేంటి? ఇవ్వండి ఇవ్వండి. మేడం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పనులు చేస్తాం. రండి, ఇవన్నీ మీరు చేయొద్దు. రండి. ఇక్కడ ప్రీతిరాజేష్ ఎవరు? నేనే. మీ మీద కంప్లైంట్ వచ్చింది. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రాజేష్, రాజేష్. ఏమైంది? మన మీద కంప్లైంట్ అంట. నేను చైల్డ్ లేబర్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. మీ మీద కంప్లైంట్ వచ్చింది. 14 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలతో పని చేయించుకోవడం నేరం అని మీకు తెలియదా? లేబర్ సార్, సరిగ్గా లేబర్స్ ఎవరు లేరు సార్. మరి పిల్లలంతా ఎవరు? మీ పిల్లలా? కాదు సార్. మరి ఇక్కడ ఎందుకున్నారు? నిన్న రాజేష్ ప్రాణాలు కాపాడారు, వీళ్ళకి ఎవరూ లేరు అంటే మేమే పెంచుకుందాం అనుకుంటున్నాం. సో నిజమే అన్నమాట, అనాథ పిల్లల్ని తెచ్చుకోవడం, వాళ్ళతో పని చేయించుకోవడం, ఇదేనా మీ ప్లాన్? సార్, మీరు కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. వీళ్ళు మా పిల్లలు. ఇన్ఫాక్ట్ వీళ్ళని మేము దత్తం తీసుకోవాలనుకుంటున్నాం. మేమెందుకు ఇలా చేస్తాం సార్? మీ అపార్ట్మెంట్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ప్రెసిడెంట్ అయి ఉంటాడు సార్. నిజంగా వాళ్ళు మాకు పని చెప్పలేదు సార్. రోడ్ మీద ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి అన్నం పెట్టారు సార్. వాళ్ళ కన్న కూతురుతో పాటి సమానంగా చూసుకుంటున్నారు సార్. అవును సార్, ప్లీజ్ సార్, వీళ్ళని వదిలేయండి సార్. మా వల్ల ఏ కష్టం రాకూడదు సార్. ప్లీజ్ సార్, మేము వెళ్ళిపోతాం సార్. వీళ్ళు మా పిల్లలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అయితే 1 వీక్లో అడాప్షన్ సర్టిఫికేట్ తీసుకురండి, లేకపోతే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్. సారీ మేడం, ఇదంతా నా వల్లనే. లేదు, దేవుడే మిమ్మల్ని మా పిల్లల్లాగా చేద్దామనుకున్నాడు, మిమ్మల్ని దత్తం తీసుకోమని ఇలా చెప్పాడు. రాజ్, పూజారి గారితో మాట్లాడతాను, రేపే దత్తత పూజ పెట్టమని చెప్తాను. రేపటి నుంచి మీ అమ్మ నాన్న ఎవరంటే చనిపోయారని చెప్పకండి, ప్రీతి రాజేష్ అని చెప్పండి. బంగారు బొమ్మలా ఉన్నావు, పద వెళ్దాం. పద. అవును, అది ఎక్కడ? అది అలిగి వెళ్ళిపోయింది, ఎంత అడిగినా రానంటుంది. పదండి, మనం వెళ్దాం. సరే. నమస్కారం అండి, రండి కూర్చోండి. ఒకసారి గోత్రనామాలు చెప్పండి. మార్కండేయ. మార్కండేయ గోత్రోద్భవస్య. రాజేష్. రాజేష్ నామధేయస్య. ప్రీతి నామదేవత్యాః. సిద్ధు. సిద్ధు నామధేయస్య. సూర్య. సూర్య నామధేయస్య. మేము మీకు పేరెంట్స్. ఓకేనా? మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రపరమాదేవి శతమూలాశతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని మనోవాంఛాఫలసిద్ధ్రస్తో అయం ముహూర్త శుభముహూర్తోస్తు మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అయ్యా, మీ చేతులు పట్టండి. అమ్మ, మీ చేతులు ఆయన చేతిలో పెట్టండి. బాబు ఇలా రానాయన. అమ్మ, నువ్వు లేమ్మా.
మీ చేతులు కూడా నాన్నగారు అమ్మగారి చేతిలో పెట్టండి. ఈరోజు నుంచి కూడా ఈ అబ్బాయి మీ వంశాన్ని కీర్తి ప్రతిష్టలు తెస్తూ మీ అబ్బాయిగా దత్తత స్వీకారం. దత్తత ముహూర్త శుభముహూర్తోస్తో ఆప్యాయ స్వసమేతుదే విశ్వత స్వమవృష్ణియం భవావాజస్య సంగతే అయం ముహూర్త శుభముహూర్తోస్తో క్షీరేణ దత్తత స్వీకార ముహూర్త శుభముహూర్తోస్తో అయం ముహూర్త శుభముహూర్తోస్తో లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం ప్రాభవః ఏషామింది వరిష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బయటికి వెళ్ళి వస్తా. ప్రియా నువ్వు స్కూల్కి వెళ్ళు. బాయ్ అన్నా. బాయ్ ప్రియా. సూర్య నువ్వు రెడీ అయి ఉండు, నేను స్కూల్లో జాయిన్ చేస్తా. సరే కానీ ఎక్కడికి? వస్తా, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఒకవేళ నేను రాకపోయినా ఇక్కడే ఉండు, సరేనా? అన్నా ఇక్కడ ప్రియా వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇల్లు ఎక్కడ? ఇటా. సరే అన్నా. అన్నా ఒకసారి ఫోన్ ఇవ్వన్నా.